హే గాయ్స్, ఎలెన్ లాంగర్ అని చెప్పి చాలా ఫేమస్ ఆథర్ ఉన్నారు. అయితే మైండ్ఫుల్నెస్, కౌంటర్ క్లాక్ వైస్ అలాంటి చాలా ఫేమస్ బుక్స్ రాశారు. అయితే ఆమె ఒక పరిశోధన చేశారు. ఏంటంటే, మనం మాట్లాడే పదాలు, తర్వాత మన చుట్టుపక్కల మనం ఎలాంటి పదాలు అంటే ఎలాంటి ఎక్కువ వింటూ ఉంటామో, అదే మనల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఈజీగా ఒక ఎక్స్పెరిమెంట్లో చూపించారు. ఏంటంటే, క్రాస్ వర్డ్ పజిల్ ఉంటుంది కదా, ఆ పజిల్ని ఒక గ్రూప్ మెంబర్స్ని చేయమన్నారు. ఆ గ్రూప్ మెంబర్స్ చేశారు. నెక్స్ట్ ఇంకో గ్రూప్ మెంబర్స్కి ఏంటంటే, క్రాస్ వర్డ్ పజిల్ చేయమన్నారు, కానీ ఆ క్రాస్ వర్డ్ పజిల్లో వర్డ్స్ ఎలాంటి ఇచ్చారు తెలుసా, అన్ని వర్డ్లకి సంబంధించినే ఇచ్చారు. మీకు అర్థమవుతుందా? సో అయితే ఏమైంది, ఇలా అయిపోయిన తర్వాత మామూలుగా ఈ ల్యాబ్ వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఈ ల్యాబ్ వదిలేసి ఎలివేటర్ అంటే లిఫ్ట్ వరకు వెళ్ళే డిస్టెన్స్ని వాళ్ళు కావాలని ఏం చేశారంటే, ఎంత టైంలో వెళ్తున్నారు ఒక్కొక్కరని చూశారు. అయితే గ్రూప్ ఏలో ఉన్న వాళ్ళు బాగానే వెళ్ళారు. గ్రూప్ బిలో అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ సంబంధించిన వర్డ్స్ చూసి ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా ఆ ల్యాబ్ నుంచి ఎలివేటర్కి వెళ్ళేది చాలా స్లోగా వెళ్ళారు. మీకు అర్థమవుతుందా? అంటే వాళ్ళు కంటిన్యూగా ఓల్డ్ ఏజ్ సంబంధించిన పదాలు చూసి ఏమైందంటే, వాళ్ళు తెలియకుండానే కొంచెం ముసలి వాళ్ళలాగా అయిపోయారు. సో ల్యాబ్ నుంచి ఎలివేటర్ అంటే లిఫ్ట్ వరకు వెళ్ళడానికి వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా టైం తీసుకున్నారు. సో ఇక్కడ ఆమె చెప్పింది ఏంటంటే, మన పదాలు, తర్వాత మనం వినే పదాలకి, తర్వాత మనం మాట్లాడే పదాలకి చాలా పవర్ ఉంది. సో మీరు మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చిన మాట్లాడొద్దు, నెగిటివ్గా మాట్లాడొద్దు, తర్వాత ఇట్లా పిచ్చి పిచ్చి మాట్లాడద్దు. అలాంటప్పుడు మన బ్రెయిన్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది. ప్లస్ ఆమె ఇంకోటి ఏం చెప్పారంటే, ఇప్పుడు మామూలుగా ఒక స్మోకర్ ఉంటారు, ఆ స్మోకర్ స్మోకింగ్ ఆపేశాడు, ఇంకా నేను ఈరోజు చేయను అని అనుకుంటాడు. అయితే అప్పటి నుంచి ఎవరైనా వచ్చి అడిగితే, మీరు స్మోకింగ్ చేస్తారంటే, అంటే నేను స్మోకింగ్ చేస్తూ ఉండేవాడిని అని చెప్పిన అతనికి, నేను అసలు స్మోకింగ్ చేయను అని చెప్పి అతనికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్మోకర్ కంప్లీట్గా వదిలేశాడు కదా, వదిలేసినప్పుడు ఇంకా చేయను అని చెప్తే ఏమవుతుంది? కానీ ఇంకో అతను ఏంటి, ఒకప్పుడు చేసేవాడిని అన్న అతను ఉంటాడు కదా, అతను ఫ్యూచర్లో మళ్ళీ స్మోకింగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అతను స్మోకర్ అనే ఒక ఐడెంటిటీ చేసేసుకున్నాడు. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, పదాలు ఎలా పలకాలంటే చాలా పాజిటివ్గా, ఎంపవరింగ్గా మీరు ఏమైనా సాధించేటట్టు ఉండాలి, కానీ నెగిటివ్గా తర్వాత ఇట్లా పిచ్చి పిచ్చిగా ఉండేవి మాత్రం మాట్లాడద్దు. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.